హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ వింక్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే రకమైన బయోబబుల్లో సుదీర్ఘంగా ఉండడం క్రికెటర్లకు మానసికంగా సవాళ్లతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కోవిడ్-19 నుండి సురక్షితంగా ఉండడం కోసం బయోబబుల్ ఏర్పాట్లు చేస్తే దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఐపీఎల్ ముగియగానే టీమిండియా క్రికెటర్లు ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. ఆస్ట్రేలియా వెళ్లాక కూడా అక్కడ జనవరి వరకు బయోబబుల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సుదీర్ఘకాలం బయోబబుల్లో ఉండడం కష్టమేనని, అయితే నచ్చిన బృందంతో ఉండడం బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైతే బెంగళూరు బయోబబుల్లో ఆటను ఆస్వాదిస్తున్న కారణంగా ఆనందంగా ఉన్నామని తెలిపాడు. అయితే ఇలా ప్రతిసారి ఉండడం సవాల్తో కూడుకున్న విషయమని, సిరీస్ అంతా కనీసం 80 రోజులైనా ఉంటుంది, అన్ని రోజులు కట్టేసినట్టు ఒకే చోట ఉంటే అది ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోహ్లీ అన్నాడు. బయోబబుల్ తప్పదు అనుకుంటే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి, కొంతవరకు బయటకు వెళ్లే అవకాశం కూడా కల్పించాలి, ఎందుకంటే ఆటగాళ్ల మానసిక స్థితి ఎంతో ముఖ్యమని, ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాన్ని తెలిపాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కి కూడా బయోబబుల్ తప్పేలా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.